ఈజీ ఏపీ వీడియో ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోలో మీకు స్వాగతం. ముందుగా దీని యొక్క టెస్టింగ్ కొరకు అన్ని ప్రోడక్ట్స్తో సెటప్ చేయబడ్డాయి. ఎల్ఈడి మానిటర్, ఐపీ కెమెరా, యూఐ స్విచ్ మరియు నెట్వర్క్ వీడియో రికార్డర్. మొదటిగా నెట్వర్క్ వీడియో రికార్డర్లో హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేద్దాం. ముందుగా నెట్వర్క్ వీడియో రికార్డర్ యొక్క స్క్రూస్ని ఓపెన్ చేసి ఎన్విఆర్ యొక్క పై కవర్ని తీయాలి. తరువాత నెట్వర్క్ వీడియో రికార్డర్లో హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ తరువాత మనం SATA కేబుల్ మరియు పవర్ కేబుల్ని కనెక్ట్ చేయాలి. చివరిగా ఎన్విఆర్ యొక్క పై కవర్ని మళ్ళీ తిరిగి స్క్రూస్తో బిగించాలి. ఈ స్టెప్లో కేబుల్స్ని కనెక్ట్ చేద్దాం. మనం ఐపీ కెమెరా మరియు ఎన్విఆర్లను నెట్వర్క్ కేబుల్ తోటి యూఐ స్విచ్కి కనెక్ట్ చేయాలి. తర్వాత ఎన్విఆర్కు హెచ్డిఎంఐ కేబుల్ లేదా విజిఏ కేబుల్తో ఎల్ఈడి మానిటర్కి కనెక్ట్ చేయాలి. చివరిగా నెట్వర్క్ వీడియో రికార్డర్ యూఐ స్విచ్ మరియు ఎల్ఈడి మానిటర్లను పవర్ కోడ్కి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఎన్విఆర్ యొక్క పవర్ స్విచ్ని ఆన్ చేయాలి. ఈ స్టెప్లో ఎన్విఆర్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఎన్విఆర్ రికార్డర్లో రీజియన్, లాంగ్వేజ్ మరియు వీడియో స్టాండర్డ్లను ఎంటర్ చేయాలి. తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ఆల్ టర్మ్స్ని సెలెక్ట్ చేయాలి. మొదటిగా ఒక పాస్వర్డ్ ఇవ్వాలి మరియు ప్రాంప్ట్ క్వశ్చన్స్కి ఒక హింట్ సెట్ చేయాలి మరియు మొబైల్ లాగా ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఈమెయిల్ అడ్రస్ మరియు సెక్యూరిటీ క్వశ్చన్స్ని ఎంటర్ చేయాలి. తర్వాత ప్లగ్ అండ్ ప్లే బటన్ని ఎనేబుల్ చేయాలి. ఈ స్టెప్లో ఆఖరిలో అన్ని ఐపీ కెమెరాలు ఆటోమేటికల్లీ ఎన్విఆర్లో అన్ని ఛానల్స్కి యాడ్ అయిపోతాయి. చివరిగా ఆ తర్వాత మనం వీడియో ప్లేబ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. పైన సూచించిన స్టెప్స్ ద్వారా మనం అన్ని ఐపీ కెమెరాస్లను ఎన్విఆర్లో సులభంగా యాడ్ చేసుకోవచ్చు. ధన్యవాదములు.